పలుచునైన ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందని కావలి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన కసాయి వీధిలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి పొడి చెత్త విషయంలో నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. కాలువల్లో ఇటువంటి సామగ్రి వేసినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్లు మీరు కొనుక్కొస్తే మీ దగ్గర ఉంటే మీకు కూడా పెనాల్టీ వేస్తాం, వాటి వల్ల పర్యావరణం నాశనం అయిపోతుంది. అలాంటి కవర్లు మీరు బయట నుంచి తేవద్దు, పాలసటి కవర్లు తీసుకురావద్దు. మీరు బియ్యం సంచులు వేసుకోండి, అలాంటి పాత వస్తువులన్నీ కూడా. అదేవిధంగా డబ్బాలో మాత్రం మిగిలిపోయిన అన్నం కూరలు, అదేవిధంగా పండ్ల వేస్టు, పూల వేస్టు, ఆకుల వేస్టు, టీ డస్టు, కాఫీ డస్టు, దుమ్ము, ధూళి, బూజు, కోడిగుడ్డు మీద వచ్చే పెంకు, కొబ్బరి పీచు, అటువంటివి మాత్రం డబ్బాలో వేయండి. ఆ డబ్బాని ఆ డబ్బాలో ఉంచేసుకుంటాడు, లేకపోతే మీరైనా వేసేయచ్చు. బియ్యం సంచిలో ఉన్న పాత సామాన్ అంతా కూడా ఆ పెద్ద సంచిలో వేసేస్తారు. ఎవరన్నా చిన్నపిల్లలకి డైపర్స్ వాడినా, ఆడవాళ్ళు ప్యాడ్స్ వాడినా, అవి సపరేట్ కవర్లో ఇవ్వాలి. ఏదైనా ఇంజెక్షన్స్ వాడినా, డిస్పోజల్ ఇంజెక్షన్స్, బ్యాండేజ్ క్లాత్లు ఏదైనా ఉంటే, ఏదైనా ఆ ఇంట్లో వస్తే ఆ ఐటమ్స్ మాత్రం వాటిని సపరేట్గా ఇవ్వాలి. ఇవి మూడు మూడు రకాలుగా ఇవ్వాలి. కాలువల్లో మాత్రం అన్నం కానీ కూరలు కానీ పేపర్లు కానీ వేస్తే ఎవరింటి ముందుంటే వాళ్ళకి పెనాల్టీ వేస్తాం. మీరు గమనించుకోండి, నేను వేయలేదు నేను వేయలేదు అంటే కుదరదు. మన ఇంట్లో వచ్చి ఆ గేటు పగల కొట్టేసి దొంగ తీసుకుపోతుంటే నేను చూడలేదంటామా? కాపలా గాయం ఏ టైంలో వస్తున్నాడు వాడు? అలాగే ఇది కూడా చేసుకుంటే మీరే ఆరోగ్యంగా ఉంటారు, మీ ఆరోగ్యం కోసమే. దోమ పెరిగితే అందరినీ కొడుతుంది, చెత్త వేసిన వాడిని కొడుతుంది, వేయని వాడిని కొడుతుంది. హాస్పిటల్ చుట్టూ తిరగాలి. నీళ్లు మాత్రమే వదిలేరనుకో కాలువలోకి, చక్కగా పారుదల ఉంటే దోమలు పెరగవు. దానికి కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది మేము.